కావలి ఆర్డీఓ తహసీల్దారు కార్యాలయాల ముందే యథేచ్ఛక ఆక్రమణలు జరుగుతున్నాయి. రాత్రికి రాత్రే అక్కడ భారీ బంకులు వెలుస్తున్నాయి. ఈ మధ్య పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా వారి కార్యాలయమే పెట్టేశారు. ఆర్డీఓ తహసీల్దారు ఖజానా రిజిస్ట్రేషన్ వ్యవసాయ కార్యాలయాల సముదాయం ఎదురుగా ఈ ఆక్రమణల వ్యవహారం నడుస్తుంది. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోనే తన బంగ్లాలో నివాసం ఉంటున్నారు. సాక్షాత్తు అధికారుల కార్యాలయాల ముందే ఆక్రమణలకు దిక్కులేదని ఇక పట్టణం మండలాల్లో ఆక్రమణలు ఏం పట్టించుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో పనిచేసిన మున్సిపాలిటీ ఓ అధికారి 20,000 రూపాయలు తీసుకుని ఏర్పాటు చేయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా బంకులు పెట్టేస్తున్నారు. సోమవారం రాత్రి ఓ భారీ బంకు ఏర్పాటు చేశారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కార్యాలయమని తెలిసింది. మంగళవారం ఉదయాన్నే మున్సిపల్ సిబ్బంది క్రేన్ సాయంతో తొలగించేందుకు వచ్చారు. ఇంకే ముందే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు రావడంతో అక్కడి నుంచి వెనుదిరిగారంటే పరిస్థితి అర్థం చేసుకోగలరు. గతంలోనూ ఇక్కడ బంకులు ఏర్పాటు చేస్తే అప్పటి ఆర్డీఓ తహసీల్దార్లు తొలగించారు. కాని ఇప్పటి అధికారులు మా కుర్చీ పదిలంగా ఉంటే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి